రేప ఎంతో శక్తివంతమైన దసరా పండగ చాలా పవిత్రమైనది ఈ పండగ రోజున మర్చిపోకుండా ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ చిన్న ఉపాయాన్ని పాటించి చూడండి ఉదయం నిద్ర లేవగానే మర్చిపోకుండా వీటిని చూడండి వీటిని చూస్తే మీకు అద్భుతాలు జరుగుతాయి ఆ రోజంతా ధనం వస్తూనే ఉంటుంది మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీ ఇంట్లోకి మీరు వద్దన్నా సరే ధనం రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అని మనం చెప్పొచ్చు చాలా మంది కూడా ఏంటంటే ఉదయం లేచిన తర్వాత మేము ఏం చేస్తే మాకు మంచి జరుగుతుంది ఆ రోజంతా కూడా మాకు చక్కగా కలిసి రావాలండి అలానే కాకుండా మాకు బాగుండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఉదయం నిద్ర లేవగానే ఈ వీటిని అంటే ముఖ్యంగా వచ్చేసి వీటిని చూడండి వీటిలో ఒక్కటి మీరు ప్రతిరోజు ఒక్కటి చూసినా లేదంటే అందులో నుంచి ఒక్కటి మీరు ఏదైనా సరే చూసినా మీకు మంచి ఫలితాలు వస్తాయి మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేది ఖచ్చితంగా లభిస్తుంది అలానే కాకుండా ఏంటంటే మీరు వీటిని చూడడం వల్ల ఆ రోజు చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు అనేవి రావని మనం చెప్పొచ్చు మన పెద్దవారు చెప్పిన ప్రకారంగా ఏంటంటే ఈ వస్తువులను కానీ ఈ అంటే వీటిని మనం చూడడం వల్ల కానీ మనకు మంచి జరుగుతుందని పూర్వకాలంలో మన పెద్దవారు ఎక్కువగా నమ్మేవారు అలానే కాకుండా వారు కూడా అలాగే ఆచరించేవారన్నమాట కాబట్టి ఏంటంటే మనం ఈ వస్తువులని చూడడం వల్ల ఉదయం నిద్ర లేవగానే చాలా మందికి ఏంటంటే చేతులు చూసుకుంటూ ఉంటారు లేదంటే దేవుని నామాన్ని అంటే పఠిస్తూ ఉంటారు ఏదో ఒక మంత్రాన్ని మనసులో అనుకుని ఉదయం లేస్తూ ఉంటారు అలా లేవటం వల్ల ఆ రోజు అంతా కూడా బాగుంటుందని ఆ రోజు చేసే పనులన్నీ కూడా చక్కగా సభ్యంగా జరిగిపోతాయని నమ్ముతూ ఉంటాము కానీ అయినప్పటికీ కూడా ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే కనుక అనుకోకుండా కొన్ని ఘటనలు సంఘటనలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట అలాంటివి జరగకుండా జీవితం చక్కగా మారాలి ఆ రోజంతా కూడా బాగుండాలి అనుకునేవారు ప్రతి ఒక్కరు కూడా వీటిని మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఒక వారం రోజులు వీటిని చూసి అంటే చూడండి మీరు ఆ తర్వాత ఫలితాన్ని ఖచ్చితంగా చూస్తారన్నమాట ఒక రెండు రోజులు ఒక వారం రోజులు ఒక మనము వీటిని ఈ వస్తువుల్లో మనం చెప్పుకునే వస్తువుని ఏది ఒక్కటి చూసినా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు ఎందుకంటే మనకు ఇవి పూర్వీకులు చెప్పబడ్డ పరిహారంగా మనం చెప్పుకోవచ్చు అలానే కాకుండా పూర్వకాలంలో మన ఋషులు మన పెద్దవారు అలానే కాకుండా మన తాతలు ముత్తాతలు ఇలాంటివి ఎక్కువగా చూసేవారని అందుకే వారికి రోజంతా కూడా చక్కగా గడిచేదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఏంటంటే మనము ఈ వస్తువులని తప్పకుండా చూడాలన్నమాట మనం దేనిని చూడాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలానే కాకుండా మీరు ఏంటంటే ఉదయం నిద్ర లేవగానే ఈ వస్తువులని ఖచ్చితంగా చూడండి వీటిని చూసుకోవటం వల్ల ధనాదాయం పెరుగుతుంది రోజు రోజు సంపాదన పెరుగుతుంది ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా మీ జీవితం బాగుంటుంది మీకు అన్ని విధాలుగా కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మీకు దైవం ఎప్పుడు కూడా తోడుంటుంది అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే మీరు ఈ వస్తువులని చూడండి మనమండి చాలా వరకు కూడా అంటే నార్మల్గా ప్రతి ఒక్కరు కూడా మనమనే కాదు ఉదయం లేవగానే ఏంటంటే మన అంటే మొహాన్ని మనం చూసుకుంటాం అద్దంలో లేవగానే అద్దం దగ్గరికి వెళ్ళి అక్కడ నించుని మనని మనమే చూసుకుంటాం అలా ఎప్పుడు కూడా చేయకూడదు అది చాలా చెప్పండి మనం లేవగానే మన పాచి మొహాన్ని మనమే ఎప్పుడు కూడా అద్దంలో చూసుకోకూడదు అద్దము లక్ష్మి అంటే లక్ష్మి స్వరూపంగా చెబుతాము అద్దము చాలా వరకు కూడా మన అందాన్ని అంటే చూపించడమే కాదు మనము చాలా వరకు కూడా ఏంటంటే ఉదయం నిద్ర లేవగానే పాచి మొహంతో ఇలా అద్దాన్ని చూస్తే అశుభంగా చెబుతూ ఉంటారని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఏంటంటే నిద్ర లేవగానే ఎప్పుడూ కూడా మీరు అద్దంలో చూసుకోకండి అలా చూస్తే చాలా వరకు కూడా మీకు ఇబ్బందులు తప్పవ అని మనం చెప్పొచ్చు ఇంకా అంతేకాకుండా ఏంటంటే ఉదయం లేవగానే బొట్టు పెట్టుకున్న స్త్రీని చూసినా అంటే కుంకుమ పెట్టుకొని నిండుగా ఉంటారు కదా అలాంటి స్త్రీలను చూసినా మనకు ఆ రోజంతా కూడా మంచి జరుగుతుంది కుంకుమను చూసినా పసుపుని చూసినా ఆ రోజంతా కూడా మనకు శుభసూచిక కాబట్టి మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనం చెప్పదగ్గ విషయం అండి అంతేకాకుండా మనం ఏంటంటేనండి ఆ రోజు బంగారం వేసుకున్న స్త్రీలని చూసినా బంగారాన్ని ఉదయం లేవగానే చూసినా లేదంటే ఇలా మనకు పటాల్లో బంగారు అంటే ఇలా మనకు సీనరీస్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటిని చూసినా మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనం చెప్పొచ్చు ఆ రోజంతా కూడా మనకు చక్కగా గడిచిపోతుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ రోజు చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మనం ఉదయం నిద్ర లేవగానే వేప చెట్టుని చూసినా దేవతా వృక్షం దేన్ని చూసినా మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన ఇంట్లో చాలా వరకు కూడా ఏంటంటే మనము ఇలా పారే నీళ్ళవి కానీ ఇలా నీళ్లు జారేటివి కానీ ఇలాంటివి కొన్ని మనము
ఇలా మనం సీనరీస్ ఇలాంటివి పెట్టుకొని ఉంటాం కదా, అలాంటివి చూసిన మనకు అంతా కూడా మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది, బాగుంటుంది అన్నమాట. అంతేకాకుండా మనము ఏనుగు బొమ్మని చూసినా, ఏనుగుని అంటే చూసినా మనకు మంచి ఫలితం వస్తుంది. ఎందుకంటే ఏనుగు శుభ సూచికగానే మనకు మన పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఏనుగుని ప్రతిమని చూసినా, ఏనుగు బొమ్మని చూసినా, అలానే కాకుండా మనము నార్మల్గా మా ఏదైనా సరేనండి చూసిన ఫలితం అయితే వస్తుందన్నమాట. అంతేకాకుండా ఉదయం లేవగానే గోవు ప్రతిమని చూసినా, మన ఇంటి ముందుకు వచ్చిన ఆవుని చూసినా, దూడను చూసినా మనకు చక్కటి అదృష్టము ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తుంది. మంచి ఫలితాలు అనేవి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయి. జీవితం అనేది మారుతుంది. మనకు ఆ రోజన్నీ కూడా ఏంటంటే శుభ ఫలితాలు వస్తాయని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. అలానే కాకుండా మనకి ఏంటంటే పర్వతాలు ఉంటాయి కదా, అంటే పటాలు మన ఇంట్లో ఉంటాయి, దేవుడి విగ్రహాల దగ్గర పర్వతాలు ఉంటాయి, అలానే కాకుండా మనం తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము. అలాంటి పర్వతాలను మనం చూసినా మనకు మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలానే కాకుండా నిండు ముత్తైదురు అంటే గాజులు వేసుకొని స్త్రీలు చక్కగా ఉంటారు కదా, మన ఇంట్లో మన అమ్మ కానీ, మన భార్య కానీ, మన అక్క కానీ, మన చెల్లెలు కానీ ఇలా నిండుగా గాజులు వేసుకుని ఉంటారు కదా, వాళ్ళ చేతులను చూసినా, వారు బొట్టుని ధరిస్తారు కదా, దాన్ని చూసినా మనకు చక్కగా ఫలితం అయితే వస్తుంది. మీరు ఇంటర్వ్యూ కోసం వెళ్తారు, నిండు ముత్తైదును చూసి, మన అమ్మని కానీ మన అక్కని కానీ చూసి ఉదయం లేవగానే వెళ్ళండి, ఖచ్చితంగా కన్ఫామ్గా మీకు ఇంటర్వ్యూ అనేది సక్సెస్ అవుతుంది. ఇది 100% జరిగి తీరుతుంది అని మనం చెప్పొచ్చు. మనం చెప్పుకున్న విధంగా ఇలా పర్వతాలు కానీ, స్త్రీలను కానీ ఇలాంటివి మనం చూస్తే మనకు అద్భుతంగా రోజంతా కూడా గడిచిపోతుంది. దీపం పెట్టుకుంటాం కదా, దీపాన్ని చూసినా మనకు శుభ సూచికగానే చెప్పొచ్చు. అలానే కాకుండా మనం ఏంటంటే గంధాన్ని చూసినా చాలా మంచిది. అలాగే కాకుండా ఏంటంటేనండి, మనం అగ్గి అంటే చాలా పవిత్రమైనది, చాలా వరకు కూడా మంచిది కాబట్టి అగ్గిని చూసిన చాలా వరకు కూడా మనకు శుభాలు జరగటానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా మనము ఇందులో నుంచి ఏదో ఒకటి రోజుకొకటి చూసుకున్నా, లేదంటే ఇందులో మన ఇంట్లో ఏదైతే ఉంటుందో దాన్ని చూసినా మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా మనము ఉదయం లేచిన తర్వాత మన భార్యని చూసినా, మన తల్లిని చూసినా, మన చెల్లిని చూసినా కూడా మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే నిండు ముత్తైదుగా ఉంటారు. అలానే కాకుండా మనకు చాలా వరకు కూడా బొట్టుని, మన సాంప్రదాయ ప్రకారం అయితే ప్రతి ఒక్కరు కూడా కుంకుమని ధరిస్తూ ఉంటారు కదండి, నిండుగా కుంకుమని పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూస్తే చాలా మంచిదండి. ఇంకా ఆ రోజంతా కూడా మీకు తిరుగుండదు, మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరని చెప్పొచ్చు. అంత బాగుంటుంది, మీరు ఒక్కసారి గమనించండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మన పూర్వీకులు పాటించి ఆచరించి ఫలితాలను పొందారని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి వీటిని మీరు నమ్మకంతో చూడండి, మంచి జరుగుతుందండి, మంచి ఫలితాలు అయితే వస్తాయని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి వీటిని తప్పకుండా చూడండి. చూడకూడనివి ఏంటివంటే కనుక తల వీరబోసుకొని ఇంట్లో తిరుగుతూ ఉంటారు కదా ఆడవాళ్ళు, అలాంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు. పిల్లి అడ్డం వస్తే అస్సలు చూడకూడదు. ఉదయం లేవగానే బల్లులు ఉంటాయి మన ఇళ్లలో, నార్మల్గా అవి వస్తూ ఉంటాయి, వాటి పని అవి చేసుకుంటాయి. మనం లేవగానే ఒక్కొక్కసారి బల్లినే చూస్తూ ఉంటాం, అలా బల్లిని ఎప్పుడు చూడకూడదు. ఒకవేళ మీ కంట బల్లి పడినా మీరు ఒక 2 నిమిషాలు పడుకొని మళ్ళీ లేచి మీ చేతులను కానీ లేదంటే దేవుని నామాన్ని కానీ పఠించుకొని లేవండి. అలా లేచినా మీకు మంచి జరుగుతుంది, మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. ఇంకా అలాగే కాకుండా ఏంటంటే ఉదయం లేవగానే కొంతమంది అండి, చాలా వరకు కూడా మనమంటే గిట్టని వారు ఇలా ఉంటూ ఉంటారు కదా, మన ఇంట్లో వాళ్ళైనా సరే మన పిల్లలైనా సరే తిట్టుకుంటూ లేస్తూ ఉంటామన్నమాట, వాళ్ళని చెప్పిస్తూ తిడుతూ లేస్తూ ఉంటాము. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. అలా ఒకవేళ చేస్తే చాలా వరకు కూడా అండి దరిద్రం అన్నమాట. మనల్ని అంటే మన నోటి ద్వారా మనమే మన దరిద్రాన్ని పిలుచుకుంటున్నామనే అర్థం. కాబట్టి ఏంటంటే ఇలాంటివి ఎప్పుడు చేయకండి, తల వీరబోసుకున్న ఆడవాళ్ళను చూడకండి. అలానే కాకుండా ఏంటంటే కనుక అద్దంలో మన మొహాన్ని చూడకండి. అలాగే వచ్చేసి పిల్లి కానీ బల్లులు కానీ ఇలాంటివి ఎదురొస్తే వాటిని చూడకండి, అవి అశుభ సూచికగా చెప్పబడుతుంది శాస్త్రంలో కాబట్టి.